ఏముంది అని మనం అనుకుంటాం తిండి కానీ ఈరోజు రకరకాల రుచులు వచ్చినాయి రకరకాల టేస్ట్లు వచ్చినాయి రకరకాల పదార్థాలు వచ్చినాయి కొంతమంది తిండికి దాసులు అయిపోయారు అన్న తింటే తప్పేముందన్న తింటే తప్పేముందన్న అంటే దాని గురించి లేఖను స్పష్టంగా చెప్పింది బతకడానికి తిను తినటానికి బ్రతక దేవుని దేవునితో అని ఉందా అని అని అడిగారు అలా కాదు సామెతల గ్రంథం మీరు కానీ చూడగలిగితే ఒకసారి చూడండి సామెతల గ్రంథంలో అదేదో అధ్యాయంలో అదేదో వచనంలో అదేదో ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడు లేకపోతే చదువు తిండిపోతులను తిండి బోతులను దరిద్రులు లగుతురు అక్కడ మళ్ళీ త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుతురు అవుతున్నారు సంపన్నులు డబ్బున్న వాళ్ళు రోజుకు ఒక ఐటెం తింటారండి వాళ్ళం దరిద్రులు అయ్యారు అయ్యారా మరి ఏంది ఇది తాగుబోతులు అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టి తాగేసాడు దరిద్రుడు అవుతాడు అంటే అర్థం ఉంది తిండిపోతు దరిద్రం అవటం దరిద్రుడు అవటం ఏంటి అంటే ఉంది రెండు అర్థాలు ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్పిరిచువల్గా తీసుకోవాలి భౌతికంగా తీసుకోవాలి తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అంటే శరీర సంబంధంగా భౌతిక దారిద్ర్యం ఒకటి ఉంది ఆధ్యాత్మిక దారిద్ర్యం ఒకటి ఉంది తిండిపోతుతనం అనేది పాపమా తిండిపోతుతనం పాపమా ఏమండి నోటికి అంత రుచి అయిన పదార్థం తినటం గడుపుకి ఆకలి అయితే అంత ఆహారం తీసుకోవటం పాపమా అంటే ఎవరు అన్నారు పాపమని పాపం ఎంత మాత్రం కాదు అన్ని రకాల భోజ్యాలు నీకు రెడీ చేసింది ఎవరు నీ కంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును అని ఆశీర్వదించింది ఎవరు మరి ఎందుకు ఆశీర్వదించాడ తినమనేగా సుష్టిగా మీరు తింటారు శ్రేష్టమైన మంచి గోధుమలను మీకు ఇస్తాను కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అన్నాడుగా అంటే అండి తిండి విషయంలో దేవుడే దీవించాడో లేదా అవునన్నాయా హలేలుయ దేవుడే దీవించాడన్నాయా రోజు ఫుల్లు గాసుపళ్ళు ఫుల్లు మిలిసి అన్నట్టు మా పాస్ గారు ఒక ఆయన ఫుల్ గాస్పల్ చర్చ ఆయన ఫుల్ గాస్పల్ అంటే సంపూర్ణ సువార్త సంఘం అనమాట అయ్యగారు గారు సేవ ఎలా జరుగుతుందంటే పొట్ట పొట్టని ఫుల్ చెబుతున్నట్టస్పాల్ బ్రదర్ అని ఫుల్ ఫుల్గాసుపల్ కాదే ఫుల్ మిల్స్ అనమాట అట్లా అన్నీ ఏర్పాటు చేసింది దేవుడే తినమన్నాడు అయితే నీవు తిండి కాకుండా జాగ్రత్త పడు తిండిపోతు అయిన ఎడల నీ నోటికి కాత్తి పెట్టుకోమ ఎందుకన్నా తిండిపోతున్న నష్టం ఏంటంటే భౌతికంగా నష్టమే ఆధ్యాత్మికంగా కూడా నష్టమే చెప్తా వినండి తెంపు లేకుండా రోజు తినే వ్యక్తులు ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు ఒక పూట కూడా ఖాళీ లేకుండా రోజు తినాలి నాయనా అనుకునేవాళ్ళు ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు మంచిదే శ్రమజీవులు పాపం తినాలి చాకిరి చేయాలి అయితే సైంటిఫిక్గా చెప్పాలంటే కనీసం వారంలో ఒక్కరోజు ఆహారం తినకుండా ఉపవాసించటం అనేది మంచి అలవాటు దానివల్ల ఎక్కువ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారు అర్థమైందా అంటే రోజు తినేది కనీసం వారానికి ఒక్కరోజు అవయవాలు కాస్త విశ్రాంతి ఇవ్వండి ఖాళీ పొట్ట ఉంచండి అన్నాడు తినేటప్పుడు కూడా పదార్థం బాగుందని పీకల దాకా తినవాకండి ఇంకాస్త తినగలను అనే అనే అవకాశం ఉండగానే ముగించేసేయండి అని చెప్తారు కావాలంటే కనుక్కోండి నేను చెప్పింది కాదు వైద్యుల్ని కనుక్కోండి మీరు పదార్థం బాగుందంటే రెండు కారణాల చేత పీకల దాకా తింటాం ఒకటి టేస్ట్ను బట్టి రెండోది వేస్ట్ను బట్టి ఏంటిది టేస్ట్ని బట్టి ఇంత డబ్బు పెట్టి తెచ్చుకున్న వేస్ట్ అయిపోయి తొక్కుతా తొక్కుతూ ఉంటారు ఇది పైకి వస్తుంటుంది అయినా సరే టేస్ట్ను బట్టి వేస్ట్ అయిపోయిద్దేమన్న ఫీలింగ్ను బట్టి మేస్తా ఉంటారు ఏమండి చెప్తున్నా ఎంతవరకు తినాలో అంతవరకు ఇంకా కాస్త తినగలను అనే స్థితి ఉన్నప్పుడే ఆపేసేయమన్నాడు ఇది ఆరోగ్యానికి మంచిదనే సంగతి పక్కన పెడితే ఆహారం విషయంలో నియంత్రణ అనేది ఆధ్యాత్మిక సాధన భక్తి సాధన కూడా ఉపయోగపడిద్ది ఇది పాయింట్ కానీ ఈరోజు ఉండగలరా తిండికి బానిసలు అయిపోయారు ఈరోజు టీవీ సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చినాక దాన్ని చూడటం మేక వెళ్ళినట్టు నవలటం అబద్దాలు ఆడు కూడా నిజం చెప్పండి ఒట్టిగా చూస్తే మజా ఉంటుంది ఏమైనా తింటా చూస్తే బాగుంటుందా షో చేయొద్దు నిజం మాట్లాడుకుందాం ఏదైనా తింటా చూస్తే అది చూసినంతసేపు ఎంత తింటున్నావో అర్థం కాదు ఎంతమంది ఒప్పుకుంటారు మనలో మనం మాట పర్సనల్ ఫ్యామిలీ చెప్పండి ఎప్పుడు చూస్తా తినలేదా నువ్వు చూసావా తిన్నావా తింటా చూసావా సోదరి అసలు ఎంత తింటావో కూడా అర్థం కాదు కదా ప్లేట్లు ప్లేట్లు ఖాళీ అయిపోతుంటాయి అంటే చాలా ఏమన్నా నువ్వు కూడా మరి నేను కూడా చూసా ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదో ఒకటి పెట్టుకొని చూస్తుంటాం కదా చూసినప్పుడు ఏదైనా తెచ్చి ఇచ్చారనుకో నిమిషాల్లో అయిపోయింది ప్లేటు ఎట్లా ఉంటుంది అంటే మనసు ఇంకో ప్లేట్ తేలేదు ఏందన్నట్టు ఉంటుంది అట్లాగ తిని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పిప్పళ్ళ బస్తల లాగా యవనస్తులు కూడా మూడు నెలల ప్రెగ్నెన్సీ లాగా ఆరు నెలల ప్రెగ్నెన్సీ లాగా పొట్ట ఎట్ల అయిపోయిందంటే అట్లా అయిపోయింది ఈ రోజు పరిస్థితి ఖాళీ లేదు చొక్కటమే బస్తాకు దొక్కినట్టు తొక్కటమే మేత అయితే ఈరోజు మనం ఒక తీర్మానం చేద్దాం ఎందుకంటే భక్తి సాధన కొరకు ఉపవాసము అవసరము దేవునికి స్తోత్రం నీవు తిండిపోతు అయితే దారిద్ర్యం అన్నాడు మళ్ళీ నీకు సమృద్ధి అయిన తిండి నేనే ఇస్తాను అన్నాడు నేను ఇస్తా కానీ దాని విషయంలో కూడా నువ్వు దాసుడవు కావద్దు అన్నాడు అక్కడి నుంచి ఇక మొదలు పెట్టుకోండి ఇక ఎక్కడెక్కడ నువ్వు దేనికి దేనికి దాసుడు బానిస అవుతున్నావు చూసుకో తిండికి బానిసం ఏందని అవును ఖచ్చితంగా దాని విషయంలో కూడా నియంత్రణ ఉండాల్సింది అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇక నువ్వు దేనికి దేనికి నీకు తెలియకుండానే బానిసం అయిపోయావో ఒక్కసారి పరిశీలించుకుంటే మెసేజ్ అయిపోయినట్టే